బాబా సాహెబ్ అంబేద్కర్ హీ బిలాంగ్స్ టు దట్ క్లాస్ ఆఫ్ రేర్, ఒక రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్కి. ఎందుకు రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అని మనం అంటున్నామంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ సెట్ అన్ ఎజెండా ఫర్ హిస్ లైఫ్. తన జీవితానికి ఒక ఎజెండా పెట్టుకున్న వ్యక్తి, ఒక అసాధారణమైనటువంటి ఇంటలెక్చువల్. సో ఇది మనం ఎక్కడైనా చూస్తాం. మీకు ఏంటి అని అంటే, వ్యక్తిగతంగా మనకు ఒక ఎజెండా ఉంటుంది. ఓకే, మీరేం చేస్తారు, నా లైఫ్లో నేను ఇది చేస్తాను, నా లైఫ్లో నేను ఇది చదువుకుంటాను, ఇది సాధిస్తాను అని. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన లైఫ్కి తన ఎజెండా పెట్టుకోవడమే కాకుండా, భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా అణచివేతకి, అక్రమానికి గురవుతున్నటువంటి, గురి చేయబడుతున్నటువంటి ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ ఓబీసీస్, అందరూ కూడా రిలీజియస్ కన్వర్టెడ్ మైనారిటీస్, అండ్ ఆల్ విమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, వీళ్ళందరి జీవితానికి కూడా ఆయన ఒక, వాళ్ళ జీవితానికి ఒక ఎజెండా ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఒక రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్ అని అంటాం. హీ బిలాంగ్స్ టు అ రేర్ క్లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్. అసలు ఎందుకంటే చాలామందిని విసి, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఒక గ్రేట్ మ్యాన్, ఒక మేధావి అని, చాలా గ్రేట్ మ్యాన్ అని అంటూ ఉంటారు. సో హూ ఇస్ కాల్డ్ అ గ్రేట్ మ్యాన్? అసలు మనకి ఎవరు గ్రేట్ మ్యాన్, ఎవరిని మనం గ్రేట్ మ్యాన్ అంటాము? అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ తనే గ్రేట్ మ్యాన్ అంటే ఎవరు అని ఒక నిర్వచనాన్ని ఇస్తారు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్. సో అ గ్రేట్ మ్యాన్, బాబాసాహెబ్ అంబేద్కర్స్ వర్డ్స్ సేస్ దట్ అ గ్రేట్ మ్యాన్ మస్ట్ బి మోటివేటెడ్ బై ద డైనమిక్స్ ఆఫ్ అ సోషల్ పర్పస్ అండ్ మస్ట్ యాక్ట్ యాజ్ అ స్కౌజ్ అండ్ స్కావెంజర్ ఆఫ్ ద సొసైటీ అని అంటారు. అంటే ఈ సోషల్ పర్పస్ యొక్క డైనమిక్స్తో మోటివేట్ చేయబడి, స్కౌజ్ అండ్ స్కావెంజర్, ఏవైతే సమాజంలో దురాక్రమణ శక్తులు ఉన్నాయో, అణచివేత శక్తులు ఉన్నాయో, ఆ శక్తుల పట్ల లేకపోతే ఆ భావజాలాల పట్ల ఒక కొరడాలాగా పనిచేయాలి. అలాగే అణచివేయబడుతున్నటువంటి అప్రెస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఒక స్కావెంజర్గా పనిచేయాలి అన్నది. సో ఎగ్జాక్ట్లీ వెన్ యూ సీ ద లైఫ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్, రైట్, బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చేసి చూపించారు. ఏదైతే గ్రేట్ మ్యాన్ అని తను ఒక నిర్వచనాన్ని మనకి ఇచ్చారో, ఆ నిర్వచనాన్ని బట్టి తన జీవితాన్ని తను జీవించారు. మెజారిటీ ప్రజలను ఎవరైతే అణచివేస్తున్నారో, ఏ భావజాలం అయితే అణచివేస్తున్నదో, ఆ భావజాలం పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కొరడాలాగా పనిచేసి నిరాశకి, లేకపోతే అన్యాయానికి, అక్రమానికి, దోపిడీకి, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎవరైతే దోపిడీ చేయబడుతున్నారో, ఈ సో కాల్డ్ సోషల్లీ బ్యాక్వర్డ్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో, వాళ్ళందరి పట్ల కూడా బాబాసాహెబ్ ఒక స్కావెంజర్ లాగా పనిచేశారు. సో ఇంతటి ఇంత గొప్పగా ఒక డెఫినేషన్ ఇచ్చి, ఆ డెఫినేషన్ ప్రకారం పనిచేయడం అన్నది బహుశా ప్రపంచంలో మనము ఇంకెవరిని కూడా మనం చూడం, ఎక్సెప్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ నిర్వచనాన్ని అయితే ఆయన గ్రేట్ మ్యాన్కి ఇచ్చారో, ఆ నిర్వచనం ప్రకారం తను జీవించి మనకి చూపించారు. ఇంకెవరిని కూడా మనం చరిత్రలో చూడం. బాబాసాహెబ్ అంబేద్కర్ హయ్యర్ ఎడ్యుకేషన్కి కొలంబియా యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ని సాయాజీరావు గైక్వాడ్ అడుగుతారు, అంబేద్కర్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చదవదలుచుకున్నారు, మీరేం చేయదలుచుకున్నారు అని. సో మనలాంటి వాళ్ళం ఎవరైతే, మామూలుగా బహుశా మనం ఏం చెప్తాము, నేను అక్కడ వెళ్ళి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి కొంచెం ఏమైనా డబ్బులు వస్తే నేను తిరిగి నేను వెనక్కి వచ్చి నా ప్రజలకు ఇవ్వాలి అని, ఐ మీన్ మ్యాక్సిమం మనం చెప్పగలిగేది అయితే అలా చెప్తాం. బట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, సమాజానికి అవసరమయ్యేవన్నీ కూడా నేను అక్కడ చదువుతాను అని చెప్తారు ఆయన. ఆ సమాధానం చూస్తేనే, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సమాధానం చూస్తే, అసలు బాబాసాహెబ్కి తన దేశం పట్ల, తన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ కమిట్మెంట్, అసలు ఆ తపన, ఈ దేశాన్ని ఏ విధంగా బాగు చేయాలి
అని ఒక అసలైనటువంటి జాతీయవాది మనకి బాబాసాహెబ్లో అక్కడ కనిపిస్తాడు.